తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మె బాటపట్టారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగులు ఏఐటీయూసీ సిఐటీయు ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఇళ్లను ముట్టడించారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని నినాదాలు చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని వనమ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం సమర్పించారు. హామీ ఇచ్చారు, తీరా ప్రకటనలోకి వచ్చినప్పటికే 150,000 అయింది. అడుగుతాను సార్. ఈ ఎనిమిది రోజులు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీరే మా న్యాయమైన కోరికలు నెరవేర్చిందని గత 10 రోజులుగా ఉద్యమం చేస్తా ఉన్నారు. ఈ ఉద్యమం కూడా చాలా శాంతియుతంగా చేస్తా ఉన్నారు. ఎంత కూడా ఎందుకంటే సెటిల్మెంట్ చూస్తే ఉద్యమాన్ని పక్కతో పట్టించి రకరకాల ఆందోళన చేస్తా ఉన్నారు. నేను పరిస్థితి కల్పిస్తా ఉండేది కానీ మీరు అలా కాదు. మిమ్మల్ని అభినందిస్తున్నా, ఎమ్మెల్యేగా అభినందిస్తూ ఉన్నా. మీరు శాంతియుతంగా చక్కగా మా డిమాండ్ నెరవేర్చమని మా కోరికలు నెరవేర్చమని మీ అంటే కూడా మీ న్యాయం కొరకు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది న్యాయమైంది మీకు కూడా? ఈ దీక్ష ఏదైతే ఉందో న్యాయమైనది, ధర్మసమ్మతమైనది. ఎందుకంటే ఎన్నో రోజులు మీరంతా కూడా చాలా తక్కువ జీవితాలతో మా పొట్ట కలగడం లేదు, మాకు ఇబ్బందిగా ఉంటుంది, మా న్యాయమైన కోరికలు చేయమని చేస్తా ఉన్నారు. అందుకనే ఈరోజు కూడా మీ ఎమ్మెల్యే అయిన నేను ఎవరిని, నేను ఎవరిని, నేను ఎవరిని